హాయ్ ఫ్రెండ్స్, అన్నం వేడివేడిగా తింటున్నారా? కాస్త ఆగండి. వేడివేడి అన్నం తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న శక్తి హరించుకుని పోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే అన్నం వండినా కాస్త వేడి చల్లారగానే తీసుకుంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. అన్నాన్ని వేడిగాను బాగా చల్లారిన తర్వాతనో తీసుకోకూడదు. మితమైన వేడిలో ఉన్నప్పుడే అన్నం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. అలాగే వేయించిన బియ్యం 1 కప్పు, వేయించిన పెసరపప్పు 1/2 కప్పు, 1 కప్పు పాలు కలిపి 4 గ్లాసుల నీటితో ఉడికించి ఆ తరువాత 1 పాత్రలో నూనె వేసి ఇంగువ, ఉప్పు, ధనియాలు, శొంఠి, పిప్పర్లు, మిరియాలు కొద్ది కొద్దిగా వేసి తాలింపు పెట్టి ఆ ఆహారం తీసుకుంటే వాత పిత్త కఫ దోషాలు హరించుకుపోతాయి. ఆకలి పెరుగుతుంది, రక్తవృద్ధి కలగడంతో పాటు ప్రాణశక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బియ్యానికి 4 రెట్ల నీళ్లు కలిపి ఉడికించిన అన్నం తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. వేసవిలోనే కాకుండా ఆహారం పూర్తయ్యాక మజ్జిగ అన్నం తీసుకుంటే మూలవ్యాధి తగ్గిపోతుంది, రక్తవృద్ధి కలుగుతుంది, నీరసం అలసట ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్.